హాయ్ వ్యూయర్స్ ఇప్పటిదాకా మీరు అందించిన అందిస్తున్న ఆదరాభిమానాలకు తన్నుల కొద్దీ థ్యాంక్స్ మీ ప్రోత్సాహంతో ఆదాన్ మీడియా మరో కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది మీకు మరింత చేరువ కావడానికి మా ఆదాన్ మొబైల్ యాప్ను పరిచయం చేస్తున్నాం మా ఈ యాప్ ద్వారా గల్లీ న్యూస్ నుంచి ఢిల్లీ న్యూస్ దాకా అమలాపురం నుంచి అమెరికా దాకా వైరల్ అయ్యే ప్రతి వార్తను ప్రతి నిమిషం మీ భాషలోనే మీ ముందుంచుతాం మరింత వివరాల కోసం మా ఆదాన్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభాశిస్తులు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల తాలూకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతోందో అలాగే విశేషంగా రాబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే గురువు సువర్ణమూర్తిగా పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది పిల్లల వల్ల ఆనందాన్ని పొందుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానానికి సంబంధించినటువంటి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకి బాగుంది మరి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి శని కూడా మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నాడు దానివల్ల గతం మీద కంటే ఇప్పుడు ఉండేటటువంటి ప్రతి వాతావరణంలోనూ మీకు సుఖము కలుగుతోంది ఐహికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు అనే అంశాన్ని చెప్పుకోవచ్చు బుధుడు వల్ల ఐదవ స్థానంలో ఉన్నాడు అది మీకు లాభాన్నే తెచ్చిపెడుతోంది కేతు తామ్రమూర్తిగా ఉన్నాడు కొద్దిగా నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉంది మరి రవి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు చంద్రుడు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు సూర్యుడు సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగావకాశాలు ఎక్కువగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి శుక్రుడు బాగుండడం వల్ల అది మీకు చివరి దశలో సిద్ధించబోతోంది రాహు మూడో రాశిలో ఉన్నాడు ఇరవై నాలుగు తర్వాత సామాన్య ఫలితాలు ఉన్నాయి మరి పదిహేను తర్వాత శుక్రుడు యోగిస్తూ ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు వరకు కుజ బుధ మరి రవిగ్రహాలు సామాన్య ఫలితాలు ఇవ్వడం వల్ల మానసికమైనటువంటి స్థితిలో కొద్దిగా చాంచల్య స్వభావాన్ని కూడా ఈ మాసంలో మీరు కలిగి ఉంటారు మరి అదృష్ట సంఖ్య ఒకటిగా ఉన్నది నక్షత్రాల వారిగా మనం ఫలితాలను పరిశీలిస్తే నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు దానివల్ల వ్యాపార లాభము గృహజీవిత ఆనందము తెలివితేటలతో కార్యములను పూర్తి చేయడము మరి బంధుమిత్ర సమాగమనము మరి కృషి వృత్తి కూడా చేసుకొని సుఖంగా ఈ మాసాన్ని గడపబోతూ ఉన్నారు విష్ణు సహస్రనామం నిత్యం వినండి మరింత యోగదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి రాహువు మాసాధిపతిగా ఉన్నాడు దానివల్ల ప్రతి పని కూడా జాప్యము ఆలస్యము బద్ధకము కోపము చిరాకు ఉన్నాయి వాక్కు ఎందు కూడా కొద్దిగా కఠినం మరి ఆకస్మికమైనటువంటి ధనము అదేవిధంగా ఉన్నది దుర్గాదేవి యొక్క ఆరాధన స్తోత్రము మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతోంది అయితే గురుడు యొక్క దృష్టి ఉన్నటువంటి రాహు మీకు మాసాధిపతిగా ఉండడం వల్ల తీవ్రత ఉండవలసినటువంటి అవసరం లేదు వారి జాతకంలో ఉన్న పరిస్థితిని అనుసరించి కూడా ఉంటుంది కాబట్టి ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా సింహరాశి వారు వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు దానివల్ల కృషి వృత్తి ధనధాన్య వృత్తి వ్యాపార లాభము ఉద్యోగ లాభము ధన లాభము అలాగే పుత్రుల సంతానం వల్ల కలిగేటటువంటి సౌఖ్యము కుటుంబ వాతావరణాన్ని కూడా అనుభవించి ఆనందాన్ని పొందబోతూ ఉన్నారు అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది తారీఖుల్లో చేసేటటువంటి పను పనులన్నీ కూడా విజయం వైపుకి నడిపిస్తాయి ఆది మంగళ బుధవారాలు యోగిస్తున్నాయి ఈ విధమైన పరిహారాలు మరి సింహరాశి వారు పాటించాలి అలాగే షష్ఠగ్రహ కూటమి కూడా మీకు పంచమ స్థానంలో కలగబోతోంది దానివలన సంతానం విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి మీ పిల్లలు ఎక్కడికైనా వెళుతున్నా వాళ్ళు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేస్తున్నా తగిన జాగ్రత్తలు వహించండి మీరిద్దరూ కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి వీలైనంత వరకు కూడా పిల్లవాడిని కూడా నియంత్రించే ఏర్పాటు చేయండి తదుపరి కలిగేటటువంటి యొక్క మరి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటివి మనకి షష్ఠగ్రహ కూటమిలో మళ్ళీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దురు కానీ మరి షష్ఠగ్రహ కూటమి మాత్రం కొంచెం సామాన్య ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా కాబట్టి తగిన జాగ్రత్తలు సింహరాశి వారు వహించి మీకు అనుకూలంగానే అది మారాలి అని పరమాత్మని ప్రార్థన చేస్తూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక